Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్ర రోజే చింతకాయల విజయ్కు సిఐడి షాక్. టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్కు సిఐడి నోటీసులు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం భారతీ పే పేరిట సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యవహారం పైన సిఐడి కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి సిఐడి అధికారులు నర్సీపట్నంలో విజయ్ నివాసానికి వెళ్లారు. అక్కడ విజయ్ తల్లి మున్సిపల్ కౌన్సిలర్ అయిన పద్మావతిని విజయ్ కోసం వాకప్ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో పద్మావతికి నోటీసులు అందించారు. 5 సెక్షన్ల క్రింద విజయ్ పైన కేసు నమోదు చేశారు. అక్టోబర్ 1న మంగళగిరి సైబర్ క్రైమ్ స్టేషన్లో గత ఏడాది అక్టోబర్ 1న క్రైమ్ నెంబర్ 14/2022తో కేసు నమోదైనట్లు నోటీసులో వివరించారు. ఈ నెల 27న మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు. గతంలోనూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్కు సంబంధించి చింతకాయల విజయ్కు హైదరాబాద్లోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు. ఆ సమయంలో సిఐడి సిబ్బంది వ్యవహార శైలిపైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దీనిపైన విజయ్ న్యాయస్థానం ఆశ్రయించారు. విచారణ చేయాలని భావిస్తే ముందుగా 41M నోటీసు జారీ చేసి వెళ్లాలని సూచించింది. దీంతో విజయ్ పైన చర్యలను అప్పట్లో నిలిపివేశారు. ఇప్పుడు మరోసారి విజయ్ను విచారణకు రావాలంటూ సిఐడి అధికారులు నర్సీపట్నం వెళ్లి నోటీసులు అందించారు. ఈ నెల 27న టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. అదే రోజున విచారణకు రావాలంటూ విజయ్కు సిఐడి నోటీసులు జారీ చేసింది. విజయ్ ప్రస్తుతం లోకేష్కు సన్నిహితంగా ఉంటున్నారు.